హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎంసీ ఫ్యాక్ట్స్. కురుక్షేత్రం జరగక ముందు దుర్యోధనుడు తన పక్షాన ఉన్న వీరులు సామర్థ్యాన్ని అడుగుతాడు. ఈ పూర్తి యుద్ధాన్ని మీరు ఎన్ని రోజుల్లో ముగించగలరు అని భీష్మ, ద్రోణ, కర్ణాలను మొదటిగా ప్రశ్నిస్తాడు. అప్పుడు వారు ముగ్గురును పలానా రోజుల్లో యుద్ధం ముగిస్తాం అని చెబుతూ రాగా, అటు పాండవ పక్షాన కూడా శ్రీకృష్ణుడు అదే ప్రశ్న వేస్తాడు. వారు కూడా పలానా రోజులు అంటూ చెప్పసాగారు. చెప్పాలంటే అందరూ 20 రోజులు, 25 రోజులు, 23 రోజులు అనే వంటి లెక్కలు చెప్పసాగారు. అయితే శ్రీకృష్ణునికి అనిపించింది, ఈ పూర్తి యుద్ధాన్ని ఒక్క రోజు కన్నా ఎక్కువ సమయం తీసుకోకుండా యుద్ధం అంతం చేసే వీరుడు ఎవరైనా ఉన్నారా అని. అలాంటి వీరుడి గురించి ఆలోచిస్తున్నప్పుడు అదే గదికి ఒక వ్యక్తి నడిచొస్తాడు. అతడి తేజస్సు ఇంకా కళ్ళల్లో మెరుపు చూస్తే తెలుస్తుంది అతను ఒక యోధుడే అని. చేతుల్లో ధనస్సు, భుజముపై కేవలం 3 బాణాలు. అయితే ఆ 3 బాణాలతోనే 3 లోకాలను సైతం జయించగల యోధుడు అతడు. శ్రీకృష్ణుని పక్కన ఉన్న సైనికుడు, అదిగో మీరు ఊహించిన యోధుడు మీ దగ్గరికే వస్తున్నాడు అని పలకరించాడు. ఆ యోధుడిని చూసిన శ్రీకృష్ణుడికి అర్థమయ్యింది, ఇతడు ఘటోత్కచుని పుత్రుడు అని. అంటే ఈ లెక్కన ఇతడు పాండవ పక్షాన్ని నిలవాల్సిన యోధుడే. అతని పేరే బార్బారికుడు. కృష్ణుడు ప్రశ్నించాడు, ఈ యుద్ధాన్ని నీవు ఎన్ని రోజుల్లో ముగించగలవు అని. అప్పుడు బార్బారికుడు, కేవలం 3 నిమిషాలు చాలు అంటూ బార్బారికుడు సమాధానమిస్తాడు. అది ఎలా అని కృష్ణుడు అడగ్గా బార్బారికుని ధైర్యం ఇంకా సామర్థ్యంతో ఎందరో దేవదేవతలను మెప్పిస్తాడు. అలాగే బార్బారికుని వద్ద శివుడి దగ్గర పొందిన 3 బాణాలు ఉంటాయి. ఆ 3 బాణాలతో మొదటి 2 బాణాలు ఎవరిని చంపాలి, ఎవరిని చంపకూడదు అనేది ఎంచుకుంటాయి. మిగిలిన బాణంతో ప్రాణాలు పోతాయి. అయితే కృష్ణుడు అడిగాడు, నువ్వు ఎవరి పక్షాన యుద్ధం చేయబోతున్నావు అని. అప్పుడు బార్బారికుడు, ఎవరి దగ్గర అయితే తక్కువ బలం ఇంకా ఓటమి కనబడుతుందో వారి పక్షాన పోరాడతాను అని అంటాడు. విషయం అర్థమైన శ్రీకృష్ణుడు, నీ తల్లి విష్ణు భక్తి, అలా అయితే నీవు కూడా విష్ణుకి భక్తువే కదా అని అడుగుతాడు. దానికి బార్బారికుడు అవును అని పలకరిస్తాడు. ఇంకా శ్రీకృష్ణుడు, అయితే నాకు ఒక వరం ఇస్తావా అని అడుగుతాడు. ఏమిటో చెప్పండి కృష్ణ అంటూ బార్బారికుడు అడిగాడు. ఇంకా కృష్ణుడు ఒక అద్దం తీసి బార్బారికుని చూపెడుతూ, ఈ అద్దంలో ఉన్న వాడి తల కావాలి అని అడుగుతాడు. దానికి బార్బారికుడు చేతుల్లోని కత్తి తీసి వెంటనే తన తల తానే నరకబోతూ ఉంటాడు. కాని అప్పుడే తాను మాట్లాడుతూ, కృష్ణ, నేను ఇక్కడికి వచ్చే ముందు కురుక్షేత్ర యుద్ధాన్ని చూడాలన్న ఆసక్తితో వచ్చాను, అయితే ఇప్పుడు నేను చనిపోతే ఈ యుద్ధం ఎలా చూడగలను అని ప్రశ్నిస్తాడు. అప్పుడు కృష్ణుడు, నీ తల నరికిన వెంటనే నేను ఆ తలని కురుక్షేత్రానికి దగ్గరలో ఉన్న కొండపై పెడతాను, ఎప్పుడైతే కురుక్షేత్ర యుద్ధం ముగిసిపోతుందో అప్పుడు నీ తలలోని ప్రాణం పోతుంది అని వరం ఇస్తాడు. ఇక వెంటనే బార్బరికుడు తన తల తానే నరికి కృష్ణుని చేతిలో పెడతాడు. ఇంకా కృష్ణుడు ఆ తలను ఒక కొండపై పెట్టడం జరుగుతుంది. ఇక్కడే ఒక ప్రశ్న రావచ్చు, అతి తక్కువ బలమైన సైన్యం అంటే పాండవ పక్షాన ఉంది కదా, పాండవుల కన్నా కౌరవుల దగ్గర ఎక్కువ సైన్యం, ఆయుధాలు, గుర్రాలు, రథాలు ఉన్నాయి కదా. ఇక్కడ బార్బారికుడు తక్కువ బలం ఉన్న వారితో పోరాడతాడు అంటే దాని అర్థం పాండవులకు సహాయపడతాడు అనే కదా. మరి అలాంటప్పుడు కృష్ణుడు బార్బారికుని తల ఇవ్వమని కోరటం దీనికి? అయితే దీనికి సమాధానం, మొదట బార్బారికుడు పాండవ పక్షాన పోరాడతాడు, అప్పుడు కౌరవ సైన్యం పాండవ సైన్యం కన్నా తక్కువగా ఉంటుంది, అప్పుడు మరలా బార్బారికుడు కౌరవుని పక్షాన పోరాడాల్సి వస్తుంది. అలా ఒకరి తర్వాత ఒకరు అంటూ శ్రీకృష్ణునితో సహా ఈ యుద్ధంలో మరణించాల్సి వస్తుంది. కేవలం బార్బారికుడు మాత్రమే జీవించి ఉంటాడు ఈ యుద్ధం మొత్తం ముగిశాక. అందుకారణంగా కృష్ణుడు బార్బారికుని తలగోరాడు. ఇక్కడితో బార్బారికుని కథ ముగిసింది అనుకుంటారేమో, కానీ బార్బారికుని గురించి ఇంకా ఉంది. కురుక్షేత్ర యుద్ధం ముగిసింది, జరగాల్సిన విధ్వంసం జరిగిపోయింది. కానీ యుద్ధభూమిలో భీష్మ, ద్రోణ, కర్ణ ఇంకా అర్జున, భీమ, అభిమన్యు వంటి గొప్ప వీరులు పాల్గొన్నారు. ఈ అందరి వీరుల్లో ఎవరు గొప్ప, ఈ అందరి వీరుల్లో ఎవరు గొప్ప యుద్ధాన్ని చేశారన్న ప్రశ్న తప్పక ఉంటుంది. పలానా విషయంలో భీష్మ ద్రోణులు, పలానా విషయంలో కర్ణార్జునులు అని అంటారు. ఇలా ఎవరు గొప్ప యుద్ధం చేశారన్న సందేశం పాండుపుత్రులకు ఇంకా ధృతరాష్ట్రునికి గానీ వస్తుంది. ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలి అని గాంధారికి కూడా ఎంతో ఆసక్తి కనిపిస్తూ ఉంటుంది. అప్పుడే యుధిష్ఠరునికి బార్బారికుడు గుర్తొస్తాడు. ఈ పూర్తి కురుక్షేత్రాన్ని గమనించింది బార్బారికుడు ఒక్కడే, తాను మాత్రమే ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వగలడు. అందువలన ఈ ప్రశ్న మనం బార్బారికునికే అడుగుదాం అంటూ బార్బారికుని వద్దకు వెళ్లి, బార్బారిక, నీవు మా ప్రశ్నకు సమాధానం ఇవ్వగలవా, ఈ కురుక్షేత్ర యుద్ధంలో ఎవరు ఎక్కువ సామర్థ్యంతో అలసిపోకుండా అలాగే ఎక్కువ సైన్యాన్ని వధించిన యోధుడు ఎవరు అని. ఈ ప్రశ్న బార్బారికునికి అడగగా
ప్రజలందరూ భీష్మ ద్రోణ ఇంకా కర్ణార్జునుల పేరు చెబుతాడేమో అని అనుకుంటారు. కానీ బార్బారికుడు ఏమని సమాధానమిస్తాడంటే, యుధిష్ఠర, భీష్ముడు, ద్రోణుడు, కర్ణ, అర్జున ఇంకా భీమ వీరెవ్వరూ కాదు. అసలు ఈ కురుక్షేత్రంలో అలాంటి పేరు గలవారు ఎవరూ లేరు. అసలు ఈ కురుక్షేత్ర యుద్ధంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక్కడంటే ఒక్కడే. ఇలా పలకగానే అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు, ఎవరా వీరుడు అని. అప్పుడు బార్బారికుడు, ఈ సకల మండలంలో గాని మూడు లోకాలైనా గాని కప్పివేయగల పరమాత్ముడు, ఇంకా చెప్పాలంటే ఒక గొల్లవాడు యాదవుడు, ఇంకా శ్రీకృష్ణుడు. అసలు దుర్యోధనుడు ఎవరు, అర్జునుడు ఎవరు, యుద్ధంలో అసలు వీరులు ఎవరు? నేను ఆ కొండ నుంచి ఈ యుద్ధాన్ని చూస్తున్నప్పుడు నాకు కృష్ణుడు ఒక్కడే కనిపించాడు. కృష్ణుడే తన మాయాతో, సుదర్శన చక్రముతో ప్రతి క్షణానికి వేలల్ల కౌరవ సైనికులను అంతముగించాడు. తాను లేని యుద్ధం అంటూ లేదు. ఈ పూర్తి యుద్ధంలో కృష్ణుడు ఒక్కడే నాకు కనబడ్డాడు. అలాగే ఇక్కడ హీరో అయినా విలన్ అయినా, ఇంకా విజయమైనా పరాజయమైనా రెండు కృష్ణునికే సొంతం. ఈ జగన్నాటకంలో మనల్ని ఆడిస్తున్నాడు ఆ కృష్ణుడు అంటూ ముగించాడు బార్బారికుడు. ఈ సమాధానముతో కృష్ణుడు అర్జునునికి నేర్పిన భగవద్గీత అంతా ఇక్కడ బార్బారికుడు మిగతా పాండవులకు చెప్పినట్టు అయింది. అంతేకాకుండా వారికి అప్పుడు అర్థమైంది, ఈ యుద్ధంలో ఎవరైనా ఉన్నారంటే అది కృష్ణుడే, పరమాత్ముడే అని. ఇక ఇలా వారి సంభాషణ అనేది ముగిసింది. అంతేకాకుండా కృష్ణుడిచ్చిన వరం ప్రకారం తర్వాత సందర్భాల్లో బార్బారికుడు తన ప్రాణాన్ని, తన తలని వదిలేస్తాడు. ఇలా బార్బారికుని మరణం జరుగుతుంది. సో విన్నారు కదా బార్బారికుని యొక్క కథ. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం మనలో ఒక సబ్స్క్రైబర్ కోరటం జరిగింది. అందుకారణంగానే ఈ వీడియో అనేది చేయటం జరిగింది కూడా. అలాగే మీలో కూడా ఏ వీడియో చేయాలి అన్న మంచి మంచి థాట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పక చేస్తాను. సో ఇవాళకైతే ఇంతే. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో కలుద్దాం. సో మరో వీడియోతో కలుద్దాం. సీ యూ సూన్ అగైన్.